సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనతో బిజీ బిజీగా ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఖానాపూర్, వేములవాడ, జగిత్యాల, దుబాక సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. 58 ఏళ్ల తెలంగాణ గోసకు కాంగ్రెస్ పార్టీయే కారణమని, ఇలాంటి కాంగ్రెస్ మనకు అవసరమా అంటూ జనాన్ని ప్రశ్నించారు. ఈ నాలుగు సభల్లో కేసీఆర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. 4 గంటల కరెంట్ మీకు సప్లై కావాలంటే కూడా జాన్సన్ నాయక్ గెలవాలి. ఎందుకంటే మీరు ఆలోచన చేయాలి, ఇప్పుడు యుద్ధం నడుస్తుంది. ఎవడైతే మన కోసం కొట్లాడుతారో వాంచేయి కత్తి ఇవ్వాలి, కానీ కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొని చేయమంటే చేయొద్దా? చేయగలుగుతామా? మీరు కత్తి జాన్సన్ నాయక్ చేతిలో పెట్టండి, మీ 16 వేల రైతు బంధు తెస్తాడు, మీ 24 గంటల కరెంటు ఉంచుతాడు, మీకు ఇబ్బంది లేకుండా ఉంచుతాడు. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఆ గవర్నమెంట్ వస్తుంది. మరి ఏ గవర్నమెంట్ రావాలని మీరు కోరుతున్నారు అనేది ఈ ఎన్నికల తర్వాత మీరు తేల్చాలి. ఓటు అనేది వట్టిగా వేయద్దని అందుకే చెప్పిన. మా బామ్మర్జి చెప్పిండు, మా చిన్నాయన చెప్పిండు, మా చుట్టపోడు చెప్పిండు. ఆయన వేస్తే ఓటు వేస్తే కొంపలు ఉంచుకుంటాయి. ఆ బాధ పోవాలని ప్రభుత్వంలో ఉండే అధికారాన్ని మేము తీసేసి మీ బొటనవేలికి ఇచ్చినాం. మీ భూమి యాజమాన్యం మీద హక్కు మారానంటే మీ బొటనవేలు పెడితే తప్ప ఇలా మారదు. మీకు తెలుసు ఆ విషయం. అది ధరణి పోర్టల్ పుణ్యం. ఇలా మీ బొటనవేలు పెట్టకుండా, మీ బయోమెట్రిక్ లేకుండా మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని మనం చేస్తా ఉన్నాం. అంత మంచి సిస్టమ్ మేము తెచ్చినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీకి ఎద్దు వ్యవస్థ తెలుసో తెలియదో నాకు తెలియదు. ఏం మాట్లాడతాడు? ధరణి వస్తే, వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మరి ఏం పెడతారో పై దాన్ని జాగాలంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా? ఎప్పుడన్నా కత్తిపోట్లు చూసినామా మన దగ్గర? సంస్కారం ఉందా? ఇక కత్తులు ఏ పట్టుకోవాలంటే మనకు దొరికే కత్తులు, వానికైనా పొడుగు కత్తులు కూడా తేగలుగుతాం కదా, పెద్ద సమస్యనా? కానీ పద్ధతి కాదని చెప్పి మేము మర్యాద పాటించినాం. ఎప్పుడు కూడా మీరు ఒక చరిత్ర చూడండి, తెలంగాణను ముంచింది ఆంధ్ర వాళ్ళకంటే ఎక్కువ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ముంచింది. ఈ తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలే 58 ఏళ్ల తెలంగాణ దుఃఖానికి ప్రధానమైన కారణం. మీ అందరికీ తెలుసు, ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు, ఇండియా మొత్తానికి తెలుసు. తెలంగాణ కాంగ్రెస్ గట్టిగా నిలబడి ఉంటే ఎందుకైతుండే ఈ గతి మనకు, ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే? మీ దగ్గరనే ఉన్నది ఒక మంచి ఉదాహరణ. ఈ వరద కాలువ ఉండే, దానిలో బురద కూడా లేకుండే కాంగ్రెస్ రాజ్యంలో. ఏమన్నా కొన్ని నీళ్ళు పడితే వానకు 4 రైతులు మోటార్లు పెట్టుకుంటే ఆ మోటార్లు ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టేది. 4 తూములు పెట్టలే కనీసం వరద కాలువకు, 4 తూములు పెట్టి చెరువులు వారించేంత గతి కూడా లేకుండే. నేను ఉద్యమంలో తిరిగితే, నేను కోరుట్లకు పోయినా, చొప్పదండి పోయినా, జగిత్యాలకు వచ్చినా, ఆనాడు రైతులు నాకు ఇదే చెప్పేది. అంటే ఇంత దండిగా ఉండే కాంగ్రెస్ పాలన, రైతులు మోటార్లు పెట్టుకుంటే వాటిని కోసి కాలువలో వేసేది, లేకపోతే తెచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టేది. అంత గొప్ప దండి కాంగ్రెస్ పాలన. ఒకసారి యాద్ చేసుకోవాలి మీరు అందరూ. అంటే వాళ్ళకు వీళ్ళే వంతకొట్టుడు. నేను ఆ రోజులలో ఉద్యమ స్పీచర్లో చెప్పేది, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు మన తెలంగాణ వాడని. నిజంగా కూడా నేను బాధ్యతతో చెప్తా ఉన్నా ఈ మాట, చాలా బాధ్యతతో చెప్తా ఉన్నా. తెలంగాణను ముంచింది మొత్తం ఈ నోరు మెతుపైనటువంటి కాంగ్రెస్ నాయకుల చేతగాంతనమే ఒక 6 దశాబ్దాలు తెలంగాణ ప్రజానీకాన్ని శిక్షకు గురి చేసింది, చాలా బాధ పెట్టింది. మీరు ఈ విషయాలన్నీ ఆలోచించాలి. నేను ప్రజాస్వామ్య పరిణతి అంటే అదే. ఎవరినో వెనకట తద్దినములు నన్ను రమ్మని పిలితే బాగా మెక్కి రోజు మీ ఇంట్లో ఇట్లే జరగాలి అన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చేస్తామంటే ఏమను కుప్పవచ్చుకోవడానికి ఇందిరమ్మ రాజ్యం నాకు అర్థం కాదు. మరి రైతాంగం ఇలా మీ భూమి మీద మీ యాజమాన్యం మేము ఉండాలన్నా, మళ్ళీ రాత్రికి రాత్రి భూమి రికార్డులు తారుమారయ్యే లంగా యాజమాన్యం రావన్నా మీరు ఆలోచన చేయాలి. ఇది చాలా సీరియస్ సమస్య. ఇది రైతాంగానికి జీవన్మరణ సమస్య. దయచేసి ఆలోచన చేయాలి.